హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కిచెన్ బై మామ్ ఇవాళ హోమ్ కిచెన్ బై బైమాంలో సరికొత్తగా ఒక కేక్ రెసిపీని చూపించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈ కేక్ మీ పిల్లలకి పెట్టి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట మీకు టైం లేనప్పుడు కేక్ తినాలనిపిస్తున్నప్పుడు ఇలాంటి ఒక కేక్ చేసుకొని తినండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కేక్ ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒకసారి బాండీని నీట్గా క్లీన్ చేసుకొని ఒక అప్పుడు పొయ్యి మీద పెట్టుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పాల వరకు తీసుకుంటున్నాను అలానే మీరు ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఇంకా కేక్ అనేది చాలా టేస్ట్గా బర్రె పాలనైనా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది ఒక కప్పు తీసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇట్లా మరగనివ్వండి కొంచెం ఇవి మరిగిన తర్వాత ఒక్కసారి పొంగు వస్తాయి కదా సో ఆ పొంగు వచ్చినప్పుడు ఆ సైడ్ ఉన్న మేగడ మొత్తం మధ్యలోకి లాగేసేయండి పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పు పాలకి ఒకటిన్నర కప్పు లేదా ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది అనమాట కేక్ స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి మీకు మరీ అంత స్వీట్ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే వన్ బై టూ కప్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట సరిపోతుంది ఇలా మీరు షుగర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మళ్ళీ బాయిల్ చేసుకోండి మీకు ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు షుగర్ వేశారు కాబట్టి అదంతా డిజాల్వ్ అయిపోయి మీకు లైట్ ఎల్లో కలర్ అనేది వస్తుందనమాట ఇలా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బటర్ని వేసుకోండి ఇక నేను కుకింగ్ బటర్ని యాడ్ చేస్తున్నాను మీరు బయట కొన్న బటర్ అయినా వేసుకోవచ్చు నేను మామూలుగా ఇంట్లో తయారు చేసిన బటర్ వేస్తున్నాను అనమాట బటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆపేసేయండి ఆ వేడికి బటర్ అనేది కరిగిపోతుంది అనమాట మనము ఒక కప్పు పాలకి ఒక కప్పు షుగర్ వేసామండి లేదా మీరు హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక కప్పు పాలు తీసుకుంటే నాకు సుగంపాలే వచ్చినాయండి నేను ఇక్కడ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా చేసుకున్నది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి కేక్ కోసం ఒక మౌల్డ్ అనేది తీసుకోండి ఇక్కడ నేను కేక్ మౌల్డ్ అనేది తీసుకుంటున్నాను ఇది అల్యూమినియం మోల్డ్ అందరికి తెలిసిన విషయమే అండ్ మీరు ఇక్కడ ఏ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు రౌండే తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసేసి లైట్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి ఆ తర్వాత కొంచెం మైదా పిండిని తీసుకొని ఇలా మొత్తం ఆయిల్ కంతా పట్టించండి ఇలా చేయడం వల్ల కేక్ అనేది అడుగునంత అంటుకోకుండా ఉంటుంది అలానే మీరు ఇక్కడ మైదా ప్లేస్లో బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు అనమాట బటర్ పేపర్ లేనప్పుడు ఇలా చేసుకుంటే మనకి కేక్ అనేది కింద అతుక్కోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ కోసం ప్రిపేర్ చేసేసుకుందాం ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా పిండి అలానే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సాల్ట్ అలానే వంట సోడాని ఇక్కడ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలుపుకోండి ఆ తర్వాత బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఏదైతే పాలని తయారు చేసి పక్కన పెట్టుకున్నామో లైట్గా కూల్ డౌన్ అయిన తర్వాతే దీంట్లోకి అనేది వేసుకోండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి ఇక్కడ నేను విస్కర్తో కలుపుతున్నాను మీకు విస్కర్ లేకపోతే మాములు గెంటితో అయినా కలుపుకోవచ్చు లేకపోతే మీరు స్పాచులర్తో అయినా బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఒక కప్పు పిండికి ఒక కప్పు పాలెత్తే కరెక్ట్గా సరిపోతాయండి హాఫ్ కప్పు వస్తాయి అనమాట మనం బాయిల్ చేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఒకేసారి పోసుకోవడం వల్ల పిండి అనేది లూజ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మీరు మైదా పిండి వేస్తే షుగర్ అనేది సరిగా సరిపోదు అనమాట అందుకని కొంచెం కొంచెం పోసుకుంటే మనకి అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతాయి అనమాట లమ్స్ లేకుండా పోసేసుకోండి నాకు ఇంకా ఆ కొంచెమేమి వెళ్ళలే అనమాట సో అవి కూడా పోసేసుకుంటున్నాను నాకు కొంచెం టైట్గా అనిపించింది అందుకనే మిగతా పాలను కూడా దాంట్లో క్యాచ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అనమాట ఈ కేక్ బ్యాటర్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట లేకుండా చేసుకోవాలండి మీరు ఇక్కడ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోండి నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను అనమాట సో మీరు అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి వెనీలా ఎసెన్స్ అనేది స్పూన్స్ స్పూన్స్ వేసుకోకూడదండి ఒక టూ డ్రాప్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అండ్ అలానే ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకోండి చిల్ వెనిగర్ అయితే అసలు వేసుకోవద్దండి ఎందుకంటే అది హాట్గా ఉంటుందన్నమాట కారంగా ఉంటుంది ఇది కేక్ కాబట్టి దీనికి సూట్ అవ్వదు అనమాట నార్మల్ వెనిగర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని కలుపుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా మనము విస్కర్తో ఇలా పైకి అన్నప్పుడు రిబ్బన్ లాగా ఒక ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది అలా వచ్చే అంతవరకు కలుపుకోండి అలా కలుపుకున్నది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక బాండిన్ కానీ ఏదైనా మందపాటి గిన్నెని పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఇట్లా దాని మీద కేక్ మౌల్డ్ మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసి మైదా పిండి వేసి అది ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర స్టాండ్ కానీ లేకపోతే ఉత్త మోల్డ్ అయినా పెట్టుకోవచ్చండి కాకపోతే ఉత్త మోల్డ్ పెడితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు కేక్ అనేది కింద భాగంలో మాడిపోతుందనమాట అందుకనే మనము ఒక స్టాండ్ని పెడితే దానికి కావాల్సినంత హీట్ని అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అలానే కేక్ కూడా నీట్గా వస్తుంది అనమాట మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ అనేది ఈ కేక్ మౌల్లోకి వేసేసుకొని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాం కదా కడాయిలో ఆ కడాయి మీద పెట్టేసుకోండి ఒకవేళ మీరు ఒకవేళ మీరు ఓవెన్లో పెట్టుకోవాలనుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కింద ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుందనమాట నేను ఇక్కడ ఓవెన్ లేకుండానే ఓన్లీ స్టవ్ మీదే పెట్టి చూశాను చాలా బాగా వచ్చిందండి ఒకసారి నేను ఇక్కడ ఫోర్క్ కానీ లేకపోతే నైఫ్ కానీ ఏదైనా గుచ్చి చూడండి మీకు కేక్ ఇంకా బాగా రాలేదు అనుకుంటే ఇంకొక పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట నేను ఫస్ట్ టైం చాక్తో నొక్కి చూశాను కదా అప్పుడు ఇంకా కాలేదన్నమాట ఇప్పుడు ఫోర్క్తో పెట్టి చూస్తున్నాను కదా ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుందనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పైన మాత్రం ఇట్లానే ఉంటుందన్నమాట ఉడకలేదేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ మనము చాక్ పెట్టి కానీ ఏదైనా పెట్టి చూస్తే మనకి లోపల గుచ్చి చూస్తే అయిపోతుందండి అంతే చాలా మాయిస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం సాఫ్ట్గా కొంచెం తీపిగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను ఇక్కడ కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మనము కేక్ అనేది వేడి వేడిగా ఉన్నప్పుడు అస్సలు డీమోల్డ్ చేయకూడదు కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే డీమోల్డ్ చేస్తే అది కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట అంటే కేక్ మోల్డ్కి ఏమీ అతుక్కోకుండా వస్తుంది అప్పుడే మనకి కేక్ అనేది నీట్గా వస్తుందనమాట ఇక్కడ నేను కేక్ ఉడికిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసాను అనమాట కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయిన తర్వాతే నేను సైడ్స్ అంతా అంటే రౌండ్ పార్ట్ మొత్తం తీసేసాను బయటికి నేను కేక్ మాల్ తీసేసిందో చూడండి లోపల ఏమీ అంటుకోలేదు బ్యాక్ సైడ్ ఏమీ ఊడిపోలేదు ఇంత నీట్గా ఇంత సాఫ్ట్గా వచ్చింది అండ్ అలానే టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కేక్ మీరు మీ పిల్లలకి పెట్టి చూడండి ఎప్పుడు తినని కేక్ అనమాట ఇది పాలతో చేసాం కాబట్టి ఇంకా హెల్తీ అనమాట ఈసారి వీడియోలో వీట్ ఫ్లోర్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాను అలానే నా ఛానల్ కానీ మిస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే పెట్టుకొని అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ చూడగలుగుతారు సూ ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్